and take it from there. Yeah. సార్ వర్మగా ఒక సినిమా సంబంధించి సెన్సార్లో అభ్యంతరం వ్యక్తం చేస్తే ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నెక్స్ట్ మేమే రిఫరెన్స్ కంపెనీకి వెళ్తాము రివైజ్ కంపెనీకి వెళ్తామని చెప్తుంటారు. అవును. సో సెన్సారే మిమ్మల్ని వెళ్ళడం వెళ్ళమని చెప్పడంలో ఉద్దేశం ఏంటి దానికి సంబంధించి? అది నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు సెన్సార్ ఏ ఉద్దేశంతో మాకు లెటర్ పంపింది అనేది మాకు అంటే సెన్సార్ ఇస్ ఎ గవర్నమెంట్ బాడీ, ఆథరైజ్డ్ బాడీ. సో వాళ్ళు మాకు ఏం చెప్తే అదే మేము డైరెక్షన్ ఫాలో అవ్వాలి కదా. సో ఇది రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నాం అని చెప్పారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టింది ఒకటి ఈ క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడు వేరే ఛానల్స్ ఏమేమి చెప్తున్నాయి దానికోసం దీనికోసం వాళ్ళు ఇష్టం వచ్చిన కథలో అల్లకుండా ఎగ్జాక్ట్గా ఏంటనేది ఇది కూడా నేను ట్విట్టర్లో పెడతాం ఎగ్జాక్ట్లీ వాళ్ళు లెటర్ ఏమి ఇచ్చారు అన్నది. రెండో పాయింట్ డేట్ ఆబ్వియస్లీ బికాజ్ రివైజింగ్ కమిటీకి వెళ్ళటానికి ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి సాటర్డే సండే వచ్చినాయి. సో అది ఎప్పుడు వాళ్ళు చూస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ డిలే వచ్చింది కాబట్టి 10th నుంచి పోస్ట్పోన్ అవుతుంది సినిమా. సార్ సెన్సార్ బోర్డ్ అనేది ఏదని థియేటర్ అఫ్ కోర్స్. యా సెన్సార్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ సార్, వాళ్ళకి పచ్చ మీడియాకి కానీ అంటే వాళ్ళ కుట్ర ఏమైనా ఉందని అనుకుంటున్నారా? ఎవరు కుట్ర? మీరు చెప్పినట్టు పచ్చ సార్, ఇప్పుడు మనం బతికే ఈ టైమ్స్లో ప్రతి ఒక్కళ్ళు కుట్రని చెప్తారు. అది నేను చెప్పలేను కదా. ఇప్పుడు కుట్ర అనేది ఎప్పుడు చెప్పాలి? మీకు ఎంతో కొంత ప్రూఫ్ ఉండాలి దానికి. ఆబ్వియస్లీ పొలిటికలీ మోటివేటెడ్ ఫిలిం కాబట్టి చాలామందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది నాకు తెలియదు. కానీ ఎవరు పన్నారా పన్నలేదా అనే దాంతో ఏం అవ్వదు ఫైనల్గా. డూ యూ థింక్ దట్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్? ఏదైనా లెటర్ రాశారు నా లోకేష్ సెన్సార్ బోర్డుకి లెటర్ రాశారని చెప్పేసి? అది నేను విన్నాను, నా దగ్గరికి కూడా వచ్చింది అది. అంటే అది ఒఫీషియల్గా నా దగ్గరికి లేకపోతే ఒఫీషియల్గా టీడీపీ వాళ్ళు చేశారా వాళ్ళు కంప్లైంట్ చేశారా? ఎందుకంటే నాకు సెన్సార్ బోర్డు చూపించలేదు ఇది నారా లోకేష్ గారి లెటర్. కానీ అది వైడ్గా సర్క్యులేట్ అవుతాను. సో ఆబ్వియస్లీ తను ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ కాబట్టి పర్టికులర్ దాంట్లో పెట్టుండే ఆశయం లేదు. ఆ లెటర్ కారణంగానే వీళ్ళు మిమ్మల్ని రివైజింగ్ కమిటీకి వెళ్ళారని అనుకుంటున్నాను. అది అప్పుడు నేను అది స్పెక్యులేట్ చేసినట్టు అవుతుంది వాళ్ళు అందుకని చేశారని. ఐ డోంట్ బిలీవ్ దట్. ఆ కారణంతో చేశారని లెటర్ వచ్చిన మాట నిజమై ఉండొచ్చు, అది సర్క్యులేట్ చేస్తుంది నేను కూడా చూశాను అది. సెన్సార్ బోర్డుతో మీ సినిమాలు పోరాడుతూనే ఉన్నాయి, ఎలా చూస్తారంటే ఇది కంటిన్యూస్గా ఎక్కువ మీ సినిమాలకే జరుగుతూ ఉంటుంది? అది తప్ప చాలా సినిమాలకి సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎలోన్ దేర్. కాకపోతే సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న కాంట్రవర్సీ బట్టి ఒకటి ఎక్కువ సౌండ్ వస్తుంది ఒకటి ఎక్కువ రాదు. ఉందా అంటే తిరుపతి మీద తీసాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ మాట్లాడారు. అంటే సినిమా మొత్తం కూడా కొన్ని క్యారెక్టర్స్ పైనే ఉండటం, అది ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది. ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది అనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు సెన్సార్ అనేది ఎవరి ఇమేజ్ దెబ్బతింటుంది అనేది దాని పర్వీలోకి రాదని. సెన్సార్ బేసిక్గా ఇది పబ్లిక్ ఎగ్జిబిషన్కి దాంట్లో వల్గారిటీ ఉందా లేకపోతే హార్మోనీ ఉంటుంది. ఏదో ఒక కమ్యూనిటీ అని ఏం కమ్యూనిటీ, హిందూస్ ముస్లిమ్స్ లేకపోతే ఏదో ఫలానా సామాజిక వర్గం ఇలాంటి దాంట్లో చిచ్చు పెట్టడానికి చేస్తున్నప్పుడు దానికి లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లు చేస్తారు. ఇది పొలిటికల్ పార్టీల మీద తీసిన సినిమా, వ్యక్తుల మీద తీసిన సినిమా. దాంట్లో సెన్సార్ బోర్డ్కి ఏ విధమైన ఇది ఉండదు, దాని మీద పర్వ్యూ అనేది.